వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నూతన కమిటీ నిర్మాణాల సమీక్షా సమావేశం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వరదరాజుల గుడి వీధిలోని బిఎంఎస్ ఫంక్షన్ హాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ ఇర్ల రాజామాదిగా నేతృత్వంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నూతన కమిటీల నిర్మాణాల సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాలలోని వివిధ మండలాల ఎంఆర్పిఎస్ నాయకులు మరియు శ్రీకాళహస్తి ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రామకృష్ణ మాదిక్ గారికి కూడా ధన్యవాదాలు. తిరుపతి జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర మాదిక్ గారికి, తూర్పాక వాసుమాదిక గోపి మాదిక్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన నూతన కమిటీని కూడా మంచి రామకృష్ణ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల్లో కూడా మంచి వాళ్ళని పనిచేసే వాళ్ళని చూసి ఒక మంచి ఇక్కడి నుంచి అయినా కూడా ఇదివరకు జరిగింది ఎలాగో వర్గీకరణ అది జరిగిపోయింది కాబట్టి ఈ వర్గీకరణ భాగం నెక్స్ట్ అయినా కూడా ఒక మంచి పనిచేసే వ్యక్తులు ఎన్నుకుని వాళ్ళ తరపు నుంచి ఒక 10 మంది కనీసం ఇప్పుడు ఇక్కడ జరిగిన ఒక 7 నియోజకవర్గాల మీటింగ్లో జిల్లాల వారీగా జిల్లా మన తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గాలలో నియోజకవర్గంలో కనీసం కమిటీలు వేసిన 15 మంది వచ్చిన 75 మంది అయినా కనీసం ఇక్కడ మన ఒక దీనిలో ఉన్నారు. అక్కడ అది కూడా ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇక్కడ చూస్తే మొన్న కూడా అన్న చంద్రగిరిలో మనకృష్ణ మాది గారి అన్నగారు కూడా అందరూ వచ్చారు చూశారు. 2 జిల్లాలు, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, 2 జిల్లాల నుంచి పార్లమెంట్ అదే 2 పార్లమెంట్ జిల్లాలు అందరినీ రమ్మని చెప్పి అన్న సమావేశం ఏర్పరిచాడు చంద్రగిరిలో. అక్కడ చూసి స్టేజ్ మీద స్టేజ్ కింద కావాలన్నా స్టేజ్ పైన ఎక్కువ నుంచి చూసి అన్న ఒక్కొక్కరు పేరుగా లేపారు. అక్కడ చూశాను ఎవరెవరి పరిస్థితి ఎంత ఉంది, ఎవరెవరు ఎంత మాత్రం పనిచేస్తున్నారు, ఎవరెవరు ఎంతవరకు ఈ ఒక మన ఒక జాతి కోసం ఎంఆర్పిఎస్ లో ఉన్నారో అన్న చూసి అందుకే కడుపు పండిపోయి అందరినీ వాళ్ళు ఎవరైతే స్టేజ్ మీద కుర్చీలు వేసుకున్నారో ప్రతి ఒక్కరిని మీ పైకి ఎంతమంది తీసుకొచ్చాం చెప్పాడు. ఆ ఎవరు ఫలానా తమ్ముడు శివ లేపడు ఎంతమంది వచ్చాం నేను రోజు చూపించాను బైక్ ఇచ్చాడు. ఆయన చెప్పి లేకపోతే మంది చెప్పాడు మీరు కనీసం 5 కూడా తీసుకురాలే నీకు ఇదికే ఇక్కడ దిగు పరిస్థితిగా చెప్పారు. అట్లా ఇంకొకసారి అలాంటి పరిస్థితుల్లో కూడా మనకు రాకుండా నెక్స్ట్ అంతా నెక్స్ట్ మీటింగ్ వాళ్ళని వాసులు చెప్పారు. ఇప్పుడు మన జిల్లా 7 మన తిరుపతి పర్యటనలో అందుకని అప్పుడు వచ్చినప్పుడు అన్నగౌరవం ఎక్కువగా కనీసం ఒక 20-30 మంది వేస్తున్న ఒకటి నియోజకవర్గం 7 కూడా 21-10 మంది అన్నమాట కనపడతాయని సంతోషపడతాను. రేపు ఒకవేళ మీటింగ్ వచ్చినప్పుడు అంటున్నారు కానీ ఇప్పుడు మన వాళ్ళే ఇంకో దగ్గర మీటింగ్ పెడితే డబ్బులు ఇస్తాయి అందరం కూడా చేసి ఎంత మంది పోతారు పెట్టడానికి కూడా మన దగ్గర ఒకటి మన ఎంఆర్పిఎస్ ఒక సంస్థానం కాబట్టి మనది మాదిరి జాతిలో మనవాళ్ళందరూ కూడా ఉండాలి ఉంటున్నారు. నేను మాతో కూడా 10 మంది ఇంకో 15 మంది అక్కడ వస్తే యువత కూడా వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు వచ్చి చెప్పేటప్పుడు కూడా మనం చూసే దానికన్నా అన్న కూడా వచ్చినా కూడా ఆనందపడాలి. ఏంటయ్యా మనం ఇంత పెద్ద ఇష్యూగా చేసుకుని ఇంతమంది మన జాతి మీద ఇంతమంది మన 7 నియోజకవర్గాలలో మనం పిలిస్తే ఇంతమంది వచ్చేది ఆయన వచ్చినప్పుడు కూడా ఎవరు రాకపోయినప్పుడు ఆయన కూడా చాలా బాధ కలుగుతారు. ఎందుకంటే నేను చంద్రగిరిలో చూసి అన్న ప్రతి ఆయన ఎంత బాధపడ్డాడు ఎంత చలించిపోయాడు 7 నియోజకవర్గాల గురించి కనీసం 100 మంది కూడా అన్న బాధపడిపోయాడు. అలాగే ఇంకొకసారి అమ్మ వచ్చినప్పుడు కూడా 7 నియోజకవర్గాలలో కొత్త కమిటీ వేసి వాళ్ళందరూ కూడా ముందుకు పోయి అందరికి స్వాగతం ఎవరిగా స్వాగతం కలిపి ఈ ఒక సమావేశానికి ఇచ్చేసిన మాజీ జాతి స్వామి అందరికి మరోసారి తెలుపుతూ ఇంకెప్పుడు కూడా అన్నని మీటింగ్ పెడితే 7 నియోజకవర్గాల కనీసం మన ఒక కమిటీ వేస్తే నియోజకవర్గ అధ్యక్షుడు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు ఎంత మంది వేస్తాం. ఇంత మందిలో 4 మండలాలు ఉంటాయి. ఇప్పుడు మాకు 4 మండలాలు వేసుకున్నా ఒక్కొక్కరి దగ్గర మండలం 20 వచ్చిన 50 మంది, టౌన్ ఒక 20 100 మంది, అంటే నియోజకవర్గం 100 కనీసం 50 మంది కూడా. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వాళ్ళు చేయించుకోకుండా రామకృష్ణ గారు మీకు తెలియజేస్తున్నాము దీని మీరు దృష్టి సాధించి అన్న కూడా చెప్పి కొత్త కంపెనీలలో నూతన యువకులకి మంచి స్థానం కల్పించి వాళ్ళ ముందు సాగిపోయి ఈ యొక్క ఉద్యమాలు ఒక్కొక్కరు ఎప్పుడు సరే ఇలాగే
ఉండకుండా కొంచెం కోర్సులో పేరుగా అనగా తెలియజేసి ఈ కార్యక్రమానికి చేసిన మరికొందరికి కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. అధ్యక్ష మార్గంగా తీసుకున్న నిర్ణయం అంబేద్కర్ సిద్ధాంతంతో కూడుకున్న సామాజిక న్యాయ దృక్పథంతో కూడుకున్న నిర్ణయం కాబట్టి ఈరోజు 30 ఏళ్ళుగా బతుకున్నారు. భవిష్యత్తులో సామాజిక న్యాయం కోసం ఏ పోరాటం చేసినా మొదటి వరుసలో ఉండేది, మొదటి ప్రధాన పంచుకుండేది మధ్యక్ష మార్గాలు మార్గదర్శకం మాత్రమే ఉంటుందని మీకు స్పష్టం చేస్తున్నా. ఈ నేపథ్యంలో చదువుకున్న యువతి పథకాలు కూడా గుర్తు పెట్టుకోవాలా. మనకు అవకాశం కల్పించింది లీడర్గా మీరు ఎదగండి, వ్యక్తులుగా ఎదగండి మాత్రం కాదు, మీరు చదువుకున్న వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఆ సమయాన్ని మీ శ్రమని మాదిక జాతి బిడ్డల కోసం ఉపయోగించి రేపు పొద్దున్నే వాళ్ళలో ఎంఆర్పిఎస్ భావజాలాన్ని కానీ ఉద్యమ ఆ సామాజిక స్ఫూర్తిని కానీ రగిలించి వాళ్ళు నాయకుడిగా తయారు చేస్తే రేపు పొద్దున ఇంకా 30-40 ఏళ్ళు జాతిని కాపాడుకుంటూనే సమాజంలోని పేద వర్గాల కోసం నా జాతి బిడ్డలు పనిచేస్తారని మహాజనత మన శ్రీ మధుకృష్ణ మాదిక గారు ఆలోచన కాబట్టి ఆ